సో 2023లో ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్కి మరి శాలరీ హైక్స్ ఉంటాయా లేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఏమన్నా శాలరీస్ ఏమైనా తగ్గిస్తారా అని చాలామందికి డౌట్ ఉన్న విషయం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకే తెలుస్తుంది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, మన ఇండియన్ ఎకనామీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో, మరి ఇండియన్ ఐటీ కంపెనీస్ రాబోయే 2023లో శాలరీ హైక్స్ ఎంత ఇవ్వబోతున్నాయి, మన ఆసియా ఖండంలో చూసుకుంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క ర్యాంక్ ఏ పొజిషన్లో ఉన్నది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది మీకు ఎవరైనా ప్రూఫ్ కావాలనుకునే వాళ్ళకి, సార్ ఇది మీ చెప్పిందా లేకపోతే ఏదైనా ప్రూఫ్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేనైతే మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. మన ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి హైక్స్ ఇవ్వబోతున్నారా, ఎంత పర్సంటేజ్ వాళ్ళ యొక్క రియల్ టైమ్ శాలరీని ఇంక్రీజ్ చేయబోతుంది మన ఇండియన్ కంపెనీస్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆసియా ఖండంలో అంటే, సో అరౌండ్ 4.6% హైక్స్ అయితే ఉండబోతున్నాయండి వాళ్ళ యొక్క రియల్ టైమ్ శాలరీలో. ఇక్కడ రియల్ టైమ్ శాలరీ అంటే వాళ్ళ యొక్క వేజెస్ గ్రోత్, అంటే వాళ్ళ యొక్క వేతనం గ్రోత్ మైనస్ ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకుని, ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి రియల్ శాలరీని క్యాలిక్యులేట్ చేస్తారండి. సో మనకి ఈ టాప్ గ్లోబల్ లిస్ట్లో ఉండి మన ఇండియా అయితే టాప్ 1లో ఉందండి మీకు శాలరీ హైక్స్ చేయడంలో. 4.6% రియల్ శాలరీ హైక్స్ అయితే ఇంక్రీజ్ అవబోతున్నాయి. ఇండియా తర్వాత నెక్స్ట్ కంట్రీస్ చైనా ఉంది 3.8%, తర్వాత బ్రెజిల్ కంట్రీ 3.4%, ఆ నెక్స్ట్ సౌదీ అరేబియా 2.3% అండ్ మలేషియా 2.2%. అలాగా మన ఆసియా ఖండంలో ఉన్న కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే మన ఇండియానే టాప్ పొజిషన్లో ఉందండి. మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద ఈ రష్యన్ ఎఫెక్ట్ అనేది అంతైతే ఉండకపోవచ్చు మ్యాక్సిమం, సో మేబీ యావరేజ్గా ఉండొచ్చు. అందువల్ల ఎవరు ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ కోర్సును మీరు కంటిన్యూ చేసుకుంటూ మీ జాబ్ ట్రైస్ మీరు చేసుకోండి. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నుంచే మనకి మంచి హైరింగ్ ఉంటుంది, మంచి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. ఓకే, సో మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి ఎలాంటి డోకా లేదండి. ఒక ఈసీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క సర్వే అయితే కండక్ట్ చేశారు. అబౌ 350 మల్టీనేషనల్ కంపెనీస్తో కమ్యూనికేట్ అయ్యారు అండ్ అరౌండ్ 7 కంట్రీస్ ఆర్ సిటీస్ని వాళ్ళు కవర్ చేసి డేటా అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. మరి మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, మరి యూఎస్ ఎలా ఉంటుంది, యూకే ఎలా ఉంది, ఈ ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలుగుతుందా లేదని మీకు డౌట్ రావచ్చు. సో యూఎస్ అయితే కొంచెం మైనస్లో ఉంది ప్రజెంట్. ఓకే, అది కూడా నెక్స్ట్ ఇయర్కి 1% or 2% ఈ రియల్ టైమ్ శాలరీ హైక్స్ ఇంక్రీజ్ అయితే ఉండవచ్చని ఒక ప్రిడిక్ట్ అనాలిసిస్ అయితే చేశారు. నా కంక్లూజన్ వచ్చి ఏంటంటే, సో మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు హ్యాపీగా మీ కోర్సెస్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు, జాబ్ సీకర్స్ కానీ కొంచెం ఓపికగా ఉండండి అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తుండండి మీకు ఆ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటుండండి. ఓకే, మీరు మంచి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటుండండి మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో. మనకి 2023లో ఇంకా మోర్ అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్, మాస్ హైరింగ్, న్యూ ప్రాజెక్ట్స్ రావడం అన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ క్వార్టర్ని, ఈ 3 మంత్స్ని కొంచెం ఓపిక్గా ఉండండి, దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఐ హోప్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా బూస్ట్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయండి, మోటివేట్ చేయండి. సో ఎవరైతే ఇండియన్ ఐటీ కంపెనీస్ హైరింగ్ లేదని బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి ఎంకరేజ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.